ఆరు నెలల పాలనకు సంబంధించినటువంటిది, అంటే 5 నెలలు కంప్లీట్ అయ్యి 6 నెలలు ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో దీని మీద పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ట్వీట్లు చేశారు. 6 నెలల పాలనలో 6 రకాలైనటువంటి లోపాలు అంటూ, మొదటి నెల విధ్వంసం, కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వకంగా వరద నీరుతో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు, 2వ నెలలో దుందుడుకుతనం, కాంట్రాక్టులు రద్దులు, పోలవరం క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, అమరావతి రాజధాని, జపాన్ రాయబారి, సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు, 3వ నెలలో కక్ష సాధింపుతనం, శ్రీకాకుళంలోని సామాన్య కార్యకర్తతో మొదలుకొని పోలీసులు వేధింపులు, జనసేన ఎమ్మెల్యే రాపాక గారి మీద కేసులు బనాయించడం, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గారు ఉరివేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికేయడం, ఛానల్స్ బ్యాన్ చేయడం, జర్నలిస్టులకి చట్టాల ముసుగులో సంకెళ్లు వేయడం, దుర్గి మండలంలో ఊళ్ళకి ఊళ్ళు మగాళ్ళు లేకుండా ఖాళీ చేయించడం, వారికి ఓటు వేయని ప్రజల్ని బెదిరించడం, 4వ మానసిక వేదన, విలేజ్ వాలంటీర్లని 5 లక్షల ఉద్యోగాలు అనౌన్స్ చేసి 289,000 ఉద్యోగాలు మాత్రమే నింపి 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి పోగొట్టారు, 27 లక్షల భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్ళిపోయారు, ప్రభుత్వ విధానం వల్ల 165,000 పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు భవిష్యత్తు గాలిలో, 90,000 పైచీలకు ఉన్న తెలుగు టీచర్లని ఆంగ్ల మాధ్యమం పేరు మీద ఆంగ్లం రాకపోతే వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లా కొత్త వారిని పెట్టుకుంటారనే భయాలు, స్థానిక వ్యాపారవేత్తలు పార్టీలని వేరే కులాలని వేధిస్తున్నారు, 5వ నెలలో అనిశ్చితి, 1,000 కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధాని ఉంటుందా, కేంద్రం ఏపీకి నిధులిస్తుందా, నవరత్నాలకి నిధులున్నాయా, ప్రభుత్వ ఉద్యోగులు నెల నెల జీతభత్యాలకి డబ్బులున్నాయా అన్నటువంటి డౌటు, 6వ నెలలో విచ్ఛిన్నం, ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నతకి శ్రీకారం చుట్టారు, 151 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హానికర ధోరణిని ఎక్కడైనా ఆపాలని కోరుకుందాం అన్నది ఆయన చెప్తున్నటువంటి మాట. ఏమంటారు? అంటే చాలా డీటెయిల్గానే చెప్పడం జరిగింది. ఒకటి పవన్ కళ్యాణ్ గారు గ్రహించవలసింది ఏంటంటే, ప్రభుత్వం సక్రమంగా ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత ఉందా లేదంటే, ఓవర్ డ్రాఫ్ట్ వెళ్లకుండా ఆల్మోస్ట్ 5 మంత్స్ నడపడం జరిగింది. 2 రోజులే ఓవర్ డ్రాఫ్ట్ వెళ్ళడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు 2014-2019 వరకు దుబారా చేసి ఓవర్ డ్రాఫ్ట్ మీద నడిపించి స్పెషల్ పర్పస్ వెహికల్స్ సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసి సెంట్రల్ స్టేటస్ బదులు స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేస్తే సెంట్రల్ ఫండ్స్ ఇస్తామని చెప్పి, ఆ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేయకుండా నరేంద్ర మోడీతో దెబ్బలాట పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం దక్కలు పడిన హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఆంధ్ర రాష్ట్రం రాకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. బట్ చాలా వరకు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ స్పెషల్ గ్రూప్స్ కానీ కంపెనీస్ క్రియేట్ చేసి అదేంటంటే మీ వల్లే కదా, మీరు హోదా లేకపోతే ఎట్లా వదిలేస్తారని కానీ మీకోసం ఆయన మారిపోయారు. అదే అదే ఎఫ్ఆర్బిఎం చట్టానికి ఏదైతే లూప్ హోల్ ఉందో దాన్ని దుర్వినియోగపరిచి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు అప్పులు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏం జరిగిందో అందరూ ప్రజలు తెలుసు కట్టే వారిని అపోజిషన్ స్టేటస్లో పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాలు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన అంశం, నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం సీఎం ఉన్నప్పుడు 14 రూపీస్ సోలార్ ప్రాజెక్ట్స్ సైన్ చేయడం జరిగింది. రెండోసారి సీఎం అయిన వెంటనే ఫస్ట్ థింగ్ టేబుల్ మీద ఫైల్ రివ్యూ చేసింది, ఇప్పుడు క్యాపిటల్ కాస్ట్ తగ్గినాయి కాబట్టి 14 రూపీస్ ఇవ్వడం సక్రమం కాదు అని చెప్పి 800 రూపాయలకి తగ్గించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు జయలలిత గారు రెండోసారి సీఎం అయ్యి మళ్ళీ చనిపోక ముందర అర్లియర్ ఏదైతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేశారో ఆయన సీఎం అయిన వెంటనే ఆవిడ ఫస్ట్ ఫైల్ సైన్ చేస్తే రివ్యూ అవ్వదు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసి ఆవిడ తీసుకునే డెసిషన్సే ఆవిడ సైన్ చేసింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పర్చేసింగ్ రివ్యూ ఎందుకు చేయడం అంటే ఆయన బలంగా నమ్మారు. 4 రూపాయలు 4.5 రూపాయలు ఇవ్వడం సక్రమం కాదు, 2.5 రూపాయలు ఉన్నప్పుడు దానికి వయా మీడియాగా బార్గెన్ చేద్దామని చెప్పి అందులో చంద్రబాబు నాయుడు గారు 45 అగ్రిమెంట్స్ లాస్ట్ 20 డేస్లో సైన్ చేయడం జరిగింది. అది అందరికీ ఓపెన్ సీక్రెట్. అది అండ్ దారాదత్తం చేశారు హై రేట్స్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు 95% ఆ 10 కంపెనీలకే ఇచ్చారు, మిగతా ఉన్న 5% ఏదైతే కెపాసిటీ ఉందో మిగతా 50 మందికి ఇచ్చారు. ఆ 10 మందికి 95% కెపాసిటీ ఎందుకు ఇచ్చారు అంటే కిక్ బ్యాక్లు ఉన్నాయి కాబట్టి. అది బలంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నమ్మారు కాబట్టి రివ్యూ చేయడం. రివ్యూ చేయకూడదు అన్నది సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇట్స్ అ రెసిడ్యూరీ పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఇట్ కెన్ రివ్యూ వెన్ ఇట్ ఫీల్స్ అండ్ రివ్యూ చేశారు కాబట్టి ఆర్డర్ ఇచ్చారు. అది హైకోర్టులో ఉన్నది పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వరకు. నవరత్నాలకి ఇంప్లిమెంట్ చేయగలరా లేదంటే ఎవరి దక్షత బట్టి వాళ్ళకు ఉంటుంది. ఒక రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డికి దక్షత ఉంది కాబట్టి ఆల్రెడీ 5 నెలల్లోనే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే దశగా తీసుకుని వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఏదైతే రైతు భరోసా ఇస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పేరు కూడా కలిపి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా పేరు మార్చేది చంద్రన్న అని పెట్టి యాడ్ చేసి చేయలేదు. అంటే ఎప్పుడైతే ఫండ్స్ తక్కువ ఉన్నా కూడా కార్యక్రమాలు చేయగలరా లేదంటే చేసి చూపిస్తున్నారు ఆల్రెడీ. సీఎం గారికి తెలియదా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఫండ్స్ పొజిషన్ ఏంటి, ఎలా పొజిషన్ అది?
ఒక పక్క దశల వారీ ప్రొహిబిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లిక్కర్ షాప్స్ తగ్గించడం జరిగింది, ఇంకో పక్క లైసెన్సెస్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రివ్యూ చేసి ఏదైతే బార్ లైసెన్స్ తగ్గించడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం మధ్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ శాతం లిక్కర్ మీదే ఎక్సైజ్ మీద డిపెండ్ అయిందని అందరికీ తెలిసిన విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధైర్యంగా డెసిషన్ తీసుకుని లిక్కర్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు, ఇతర మీన్స్ మీద డిపెండ్ అవ్వాలని తగ్గించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారిని తగ్గించడం జరగలేదు, అది ఎందుకు క్వశ్చన్ చేయలేదు? 5 సంవత్సరాలు తాగండి, టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయండి అని చెప్పన్నారు. రెండో పక్క ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో దగ్గర ఏది ఏపీ బిల్ ప్రకారంగా ఆంధ్ర హైదరాబాద్ ఈ రోజు వరకు నిన్నటి వరకు కూడా ఉమ్మడి క్యాపిటలే కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ వర్తించదు. ఐఏఎస్కి ఐపీఎస్కి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీస్కి సీఎంలకి మినిస్టర్లకి ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రమే కాకుండా పక్క దేశంలోనూ కూడా వాళ్ళు సర్జరీలు రిపేర్లు అన్నీ చేయించుకున్నారు వాళ్ళకి. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉమ్మడి క్యాపిటల్ అయిన హైదరాబాద్లోకి ఆరోగ్యశ్రీ వర్తించలేదు, చెన్నైలో వర్తించలేదు, బెంగళూరులో వర్తించలేదు. ఆంధ్ర రాష్ట్రం దగ్గర ఉన్న ప్రధానమైన మెడికల్ హబ్స్ ఏంటంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ వర్తిస్తున్న ఎలిజిబిలిటీ 5 లాక్స్ నుంచి 7 లాక్స్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఒక నిబద్ధత ఉన్నది, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నది, కాబట్టి చేయగలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన 6-7 అంశాలు దాంట్లో డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక పోలీస్ కంప్లైంట్ అన్న రిఫర్ చేయగలరా, పలానా వాళ్ళు ఏదో జరిగారు చేశారు అని అంటే ఒక పోలీస్ కంప్లైంట్ రిఫర్ చేయొచ్చా? అంటే హియర్ బై ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం ఫండెడ్ లేకపోతే ఫీడెడ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు. మీరు కావస్తే ఆయన రాసిన ప్రెస్ నోట్ కూడా చూడండి, తెలుగుదేశం ముందర ప్రెస్ నోట్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ చూడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ అండ్ టీము వాళ్ళకంత హోంవర్క్ చేయలేరు, స్మార్ట్ వర్క్ చేయలేరు. తెలుగుదేశం ఏదైతే ప్రెస్ నోటు ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకుని ప్రెస్ నోట్ రెండు ప్రెస్ నోట్లు అయితే అండి సేమ్ పారాగ్రాఫ్స్ కూడా వాడారు. ఈరోజు ఇది లేవనెత్తిన అంశాలు కూడా తెలుగుదేశం 2-3 చోట్ల లేవనెత్తిన అంశాలే దీంట్లో ఫీడింగ్ వచ్చింది. అంటే నేను అనేది జరిగిందా జరగలేదు అనేది వాళ్ళు కూడా ప్రతిపక్షం అనేది ఒకటే యాంగిల్లో ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏం పక్షం అవతల ప్రతిపక్షం ఏం మాట్లాడిందో అది అవతల వాళ్ళు మాట్లాడకూడదు. రైట్ నేను అదే రైట్ నేను ఒప్పుకుంటాను, అక్కడ నిజంగా ఇన్సిడెంట్ జరిగితే చెప్పొచ్చు. బట్ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం మీడియా ఏ విధంగా ఉంటుంది, తెలుగుదేశం మీడియా 3 ప్రధానమైన ఛానల్స్ పవన్ కళ్యాణ్ గారు బ్యాన్ చేశారు కదా, ఏం రాజకీయం మారిపో వచ్చింది? ఈరోజు జనసేన నాయకులు అందరూ ఆ ఛానల్స్కి వెళ్తున్నారు. ఆ రోజు ఆ ఛానల్స్ ఎందుకు బ్యాన్ చేశారు? వాళ్ళు సక్రమంగా లేదు, వాళ్ళు సరిగా లేరు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏం మార్పు వచ్చిందంటే ఈరోజు జనసేన నాయకులు ఆ ప్రధానమైన 3 ఛానల్స్కి ఎందుకు వెళ్తున్నారు అని అంటే రాజకీయంగా వాళ్ళు మారింది. ఈరోజు జనసేనకి ఎందుకు స్పేస్ ఇస్తున్నారు? తెలుగుదేశం ఎజెండాని వాళ్ళు ఎక్స్టెండెడ్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ఆ ఛానల్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక స్టేట్మెంట్ వచ్చిందా, మేము పలానప్పుడు బ్యాన్ చేసాం ఈ 3 ఛానల్స్ని, మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశంతో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారని ఆ మీడియా సంస్థలు కూడా ఓన్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. రైట్. రాజశేఖర రెడ్డి గారు ఎర్లియర్ సీఎం ఉన్నప్పుడు కూడా లేవనెత్తిన అంశాలు ఏంటంటే నిజం చూపించండి, నేను కోర్స్ కరెక్షన్ చేసుకుంటాను. వారి అబ్బాయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజం చూపించండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మేము సరి చేసుకుంటాం, అది స్టాండర్డ్ ప్రిన్సిపల్. బట్ ఏంటంటే ఒక ఎజెండాతో ఉన్నది లేనిది చూపించే కొన్ని మీడియా సంస్థలు బేస్ చేసుకుని దాని మీద బేస్ చేసుకుని స్పందించడం అనేది సరికాదు. ఇల్లీగల్గా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు లింగంనేని ఎస్టేట్ గెస్ట్ హౌస్లో ఉంటున్నారు. సత్య గారికి కూడా తెలుసు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో తప్పుపట్టారు, అది కృష్ణా ఫ్లడ్ ప్లెయిన్స్ ఉన్నది, ఇల్లీగల్గా ప్రజావేదిక కట్టారు. ఇల్లీగల్గా ఉన్న ల్యాండ్లో ఎవరన్నా అదే కూలుస్తాం, దాంతోపాటు అన్ని కూలుస్తాం అని వాళ్ళు ఒక్కటే కూల్చి 5 నెలలు అయినా మిగతా ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సార్ లీగల్గా ప్రాసెస్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు లింగంనేని ఎస్టేట్ది ఇల్లీగల్ స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ తీసుకుని ఇల్లులు కట్టేశారు, నోటీస్ ఇచ్చారు తప్ప డిమాలిష్ చేశారా? ఎందుకంటే లీగల్ ప్రాసెస్ ఉంటుంది, అది ప్రగతి ప్రభుత్వాన్ని అయితే కూల్ చేసుకోవచ్చు ఇమీడియట్. అంటే ప్రభుత్వాన్ని కాబట్టి, ఎందుకంటే ఓనర్షిప్ మన దగ్గర ఉంది కాబట్టి తప్పు చేశారు అంటే ప్రచారం కోసం కాదు, ఒక సింబాలిక్ గా ఒకసారి స్టేట్మెంట్ గానీ ఒక ఇన్సిడెంట్ గానీ మనం చెయ్యాలి. చేస్తే ప్రజలు సక్రమంగా ఉంటారు. విశాఖపట్నంలో ఈ అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయి, రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు? యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రిపోర్ట్ వస్తే కులంకషంగా బయటపెడుతున్నారు. సిట్ వేశారు మళ్ళీ వైజాగ్ది, కంగారు పడద్దు రాణి గారు, ఒక్క నిమిషం వస్తున్నా మీ దగ్గరికి 1x1. మాకెందుకండి, ఒక్క నిమిషం రాణి గారు వస్తున్నా మీ దగ్గరికి, ఒక్క నిమిషం కంక్లూడ్ అవ్వక మీ దగ్గరకు
వస్తాను, మీ దగ్గరే కంక్లూడ్ చేస్తాను. విశాఖపట్నంలో సిట్ వేసి అది ఒకటి చెప్పాను ప్రజలకు, మీరు వేరే విషయం. విశాఖపట్నం సిట్ వేసిన తర్వాత రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టలేదు, యాక్షన్ టేకన్ కూడా తీసుకుని రాలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా ఒక 10 చోట్లే వాళ్ళు ఎంక్వైరీ చేశారు, మిగతా చోట్ల వచ్చిన కంప్లైంట్స్ టేకప్ చేయాలి. ప్రధానంగా సర్క్యూట్ గెస్ట్ హౌస్ పక్కన ఉన్న దస్పాల హిల్స్ అన్యాక్రాంతమైన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇల్లీగల్గా, అక్కడ ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేసినా అవి తీసుకోలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సిట్ ఆ నివేదికను చూపించి మేము ఈ కారణంగా తిరస్కరిస్తూ అన్ని బయట పెడుతున్నాం. నేను కొంచెం ప్రభుత్వంలో దగ్గరగా ఉన్నాను కాబట్టి నాకు విషయాలు తెలుసు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. స్పెషల్ ఇప్పుడు సిట్ వేసి కన్సర్న్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే మా దగ్గర నుంచి ఏమీ రెస్ట్రిక్షన్స్ లేదు, కులంకషంగా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తీసుకోండి, ప్రైవేట్ పర్సన్స్ అయితే వద్దు, అది లీగల్గా కోర్టుకి వెళ్తారు వాళ్ళు అదంతా చేసుకుంటారు. బట్ ఏదైతే గవర్నమెంట్ అన్యాక్రాంతమైన లేదంటే ఫోర్స్ చేసి అవన్నీ ఎంక్వైరీ చేయండి అని చెప్పి చెప్పారు. ఆ రిపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా పబ్లిక్లో నేనే బయటపెట్టి దాని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోబోతున్నా, ఎవరికైతే నోటీస్ ఇచ్చామో అందులో చాలామంది పెద్దవాళ్ళు వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ప్రయత్నిస్తున్నది. సత్యాగర్ సార్, ఇప్పుడు ప్రజల మీద ఒక స్ట్రక్చర్డ్గా దాడి జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళు అంటే దాడి ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా లేకపోతే పరిపాలన తెలియక చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, కానీ ఇప్పుడు ఆ ఇసుక లభ్యత లేకపోవడం, 3 నెలలు ఆ మొత్తం అన్ని బ్యాన్ చేయడం వల్ల 35 లక్షల మంది ఉపాధి కోల్పోతే, ఈయన అసలు కోల్పోలేదని ఇప్పటివరకు ఏ ఒక్క డిబేట్ చేసిన వైసీపీ నాయకుడు కూడా తప్పు జరిగింది అనే మాట అనలేదండి. 3 నెలలు ఇసుక సప్లై ఆపేసింది, తప్పు జరిగింది అనే మాట అనలేదు. అసలు భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోతుంటే అది పోనీ అని వదిలేశారు, కనీసం వాళ్ళకి భోజనం పెట్టేదానికి మేము 2 రోజులు కారు జన సైనికులు వెళ్ళి భోజనాలు పెట్టగలిగారు, కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు వాళ్ళ భోజనాలు గురించి ఆలోచించలా. సో అలాగా ఇప్పుడు నెక్స్ట్ గ్రామ సచివాలయం, ఇందాక ఆయన ఎవరు చెప్తున్నారు, గ్రామ సచివాలయం దగ్గరకు వచ్చేసరికి అసలు గ్రామ స్వరాజ్యాన్ని హరించేశారు పూర్తిగా. ఆ గ్రామ స్వరాజ్యం ఉందనుకోండి, ఆ పెయింటింగ్లు వేయలేరు, అవేమీ చేయలేరు, ఎందుకంటే పంచాయతీ ప్రెసిడెంట్ పర్మిషన్ ఇవ్వాలి కదా, పంచాయతీ ప్రెసిడెంట్ పర్మిషన్ ఇవ్వడు, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి ఎంత అధికారం ఉందంటే గ్రామాలకి చీఫ్ మినిస్టర్ ఏం చేయలేడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయలేడు, అంబేద్కర్ ట్వీట్స్ అండి, డైవర్ట్ కావద్దండి మనం, అది కాదు కరెక్ట్. అంత ముందు కాంగ్రెస్ పెట్టలేదు, తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టలేదు సార్, సిరిధర్ గారు ఆ విషయంలో చెప్పను, ఇదివరకు కాంగ్రెస్ పెట్టలేదు, తర్వాత ఇవి తెలుగుదేశం పెట్టలేదు, ఇప్పుడు మీరు రంగులు వేస్తున్నారు పెట్టమంటే పెట్టడానికి ముందే ఇక్కడ కూడా ఒక్క మాట సత్య గారు, మళ్ళీ మనం డైవర్ట్ అవుతాం. ఇక్కడ ఒక పాయింట్ మీరే చెప్పండి. విధ్వంసం అనే పదం వాడారు, కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వకంగా వరద నీరుతో రాజకీయ క్రీడలు అనేది మొదట వాడినటువంటి అంశం కార్మికుల ఆత్మహత్యలు. మీ దృష్టిలో సరే కూల్చివేత పర్వం తప్పంటున్నారా, అట్లాగే ఉద్దేశపూర్వకంగా వరద సృష్టించారని నమ్ముతున్నారా, ప్రజలు కూడా నమ్మమంటారా? సార్ మొట్టమొదట కూల్చివేత పర్వం తప్పని నేను అండం కట్టడం ముందు ఏమంటే అది కట్టడాన్ని కట్టుతుండగానే మేము అబ్జెక్షన్ రైజ్ చేసాం, జనసేన పార్టీ కట్టారు యాజ్ అన్ ఇండివిజువల్ గా అబ్జెక్షన్ రైజ్ చేసాం, అటువంటి ఏరియాలో కట్టకూడదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గాని ఆయన కొడుకుని గాని నడు రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు, వరదలు వచ్చేటప్పుడు సత్యా గారు మీరు చెప్పినట్టే నడి రోడ్డు మీద నిలబెట్టి చంద్రబాబు నాయుడు ఇల్లు కూలిస్తే తప్పటపోను, ఆయన ఏదో కూల్చింది ఏంటి ప్రజావేదిక ఒక్క మాట నేను అనేది సత్యాగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చడం అంటే దానికి ఖచ్చితంగా మీకు తెలుసు లీగల్ గా దానికి నోటీసు సిస్టమ్ కోర్టు ఉంటది, ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది, ఇది అక్రమమా లేదు ఇది సక్రమమా, ఇదేమంటారు? అది కూల్చడం తప్ప రైట్ సార్? ఇది 100% అక్రమం, దాని కానీ కూల్చాల్సిన పని లేదు, అది నేను చెప్పేది అక్రమాన్ని కూల్చిన ప్రభుత్వ ఆస్తులు కూల్చకుండా ప్రైవేట్ ఆస్తులు అన్ని కూల్చుంటే కాదండి, ప్రభుత్వ ఆస్తులు కూల్చకుండా ప్రైవేట్ కూల్చుంటే పనికి వచ్చేది, అక్కడ కట్టడమే తప్పని చెప్పి మేము గ్రీన్ ట్రిబ్యునల్ మన కేసు కూడా పెండింగ్ లో ఉంది, అది కట్టడం తప్పని ఫౌండేషన్ వెయ్యక ముందే మేము కేసు పెట్టాం. ఆదేశాలు ఇవ్వాల్సింది కూల్చడం తప్పని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది కాదండి సాయి గారు, మీరు ఒకటి ఆలోచించాలి,
మీరు ఏదైనా ప్రజాధనం దుర్వినియోగం, ఇప్పుడు క్యాపిటల్ కూడా కట్టొద్దని చెప్పాము మేము ముందు, అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఊరుకున్నాం అంటే అక్కడ ఖర్చు అయిపోయిన తర్వాత దాని అది డబ్బు ప్రజా ఆస్తి, దాన్ని ధ్వంసం చేసుకోకూడదు. నేను చెప్పేది ఏమంటే కట్టక ముందు దాన్ని ఆపమని చెప్పొచ్చు, కానీ కట్టేసిన తర్వాత దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో చూడాలి తప్ప దాన్ని పడగొట్టడం వల్ల ఏ సంకేతం లేదండి. ఇప్పుడు అక్కడ అక్రమ కట్టడాలు అన్ని పడగొట్టండి, ఇక్కడ విశాఖపట్నంలో అక్కడ బీచ్ లో కడుతున్న అక్రమ కట్టడాలన్నీ పడగొట్టండి, ఆ ప్రైవేట్ ఏమైనా చేయండి, కానీ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదివరకు చేసిన తప్పు ఒకటి చెప్పాలండి, చాలా ఓపెన్ గా చెప్పాలి. చెప్పండి చెప్పండి. వరద రాజకీయానికి ముందండి, చంద్రబాబు నాయుడు గారికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు పారదర్శకంగా లేదు, మీరు అనగదొక్కుతున్నారు కాబట్టి ఫిర్యాదులకు ఒక సెల్ పెట్టండి అంటే ఆ భవనం ఆయన ఇంటి పక్కన కట్టుకుని ఎవరికి రానకుండా చేశాడు ఆయన. అటువంటి ఆట మీద పోరాడమని అండి వైసీపీని. నేను చెప్పేది ఏంటంటే ఆ బిల్డింగ్ ప్రజావేదిక అన్నది ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకోవడానికి కాదు, వరల్డ్ బ్యాంక్ ఆయన రాసిచ్చింది ఏంటంటే పబ్లిక్ ఎవరైనా ఫ్రీగా రావచ్చని. మీరు నేను కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ముందు పోలీసులు అడ్డు ఉంటారు ఆ ప్రజావేదిక దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి అటువంటి తప్పులు చేశారు అది పట్టుకోండి, ఆయన ఇంటి చుట్టూ ఇసుక విపరీతంగా తవ్వారు దాన్ని పట్టుకోండి. ఇప్పుడు వరద రాజకీయాలని చెప్పడం కారణం ఏంటంటే వరదను అడ్డు పెట్టుకొని ఈ రోజు వరకు కూడా వీళ్ళు రాజకీయాలు చేశారు తప్ప వరద రాకముందు ఆ ఇసుక గురించి జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రతిరోజు 180,000 టన్నుల ఇసుక కావాలి, మనం ఇలాగ ఇసుక కొరత సృష్టిస్తే ఈ డిమానిటైజేషన్ లాగా ఇసుక కొరత సృష్టిస్తే ఇంత పెద్ద అది జరుగుతుందని అధికారులు చెప్పినా వినకుండా ఈయన జస్ట్ అడమండ్ ఇందాక చెప్పాడు శ్రీధర్, చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడండి, ఈయన ఆలోచించడం చేసేస్తాడని ఆలోచన లేకుండా చేసిన దానివల్ల దాదాపు 35 లక్షల మంది రోడ్డు పడ్డారు. ఇసుక గురించి రోజు చర్చలు జరిపేసి అయిపోయింది. రెండవది దుందుడుకుతనం, కాంట్రాక్ట్ రద్దుల గురించి మాట్లాడారు. పోలవరం రీటెండరింగ్ లేకపోతే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పేరుతో అమరావతి రాజధాని, జపాన్ రాయబారి, సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు, దీనికి సంబంధించిన ఆర్బిట్రేషన్లు, ఇది మీకు ఏమనిపిస్తోంది? ఇది చేయడం తప్పనినే అంటే మీరే ఒకప్పుడు తప్పు పట్టారు, ఇప్పుడు రాజధాని కొనసాగించమంటాం వేరు. ఒక్క మాట రాజధాని కొనసాగించమంటాం వేరు, ఈ రీటెండరింగ్ తర్వాత ఈ అమరావతి జపాన్ వాళ్ళ బాధలు సింగపూర్ వాళ్ళ బాధలు గురించి బాధపడటం వేరు. ఇది నిజంగా వాళ్ళని బాధ పెట్టడమేనా? అంటే బాధ పట్టడంగా వస్తుంది కదండి. ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఇప్పుడు కాంట్రాక్ట్ ఇందాక చెప్పారు అద్దెపల్లి శ్రీధర్ గారు, ఎవరు మన మోడీ గారు వచ్చి మళ్ళీ రీఆర్గనైజ్ రివైజ్ చేశారు ప్రైసెస్ అని. ఈయన కూడా ఏం చేయాలంటే అందరినీ కలిపి కూర్చోబెట్టి వాళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టి ఇది మా ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇది, మార్కెట్లో ఇలాగుంది, గతంలో పొరపాటు జరిగింది, మీరు ఏమైనా కిక్ బ్యాక్లు ఇచ్చి ఉంటే వాళ్ళు వెనక్కి తీసుకునే కార్యక్రమం పెడదాం. అదే కదా, ఆ నోటీస్ ఇస్తే కదా వాళ్ళు కోర్టుకి వెళ్ళింది. అది ఇప్పుడు బేసిక్ థింగ్. సత్య గారు ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్పండి, అది చేస్తేనే కదా వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళింది, మమ్మల్ని పిలవడానికి వీల్లేదని కోర్టుకి వెళ్తేనే కదా రీటెండరింగ్ జరిగింది. అది చేయకుండా సాయి గారు అది చేయకుండా కాదండి, అది చేయకుండా ఏం చేశారంటే అబ్రప్ట్ గా ఆపడం. ఇప్పుడు సత్యగారు తప్పు తావు కాదు, ఒక్క మాట కరెంటుకు సంబంధించి మనం కూర్చుందాం రండని ఆర్బిట్రేషన్ కి పిలిపిస్తే అసలు సమీక్షించే అధికారం మీకు లేదని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఆ తర్వాత ఆపేశారు. ఇది వాళ్ళు పిలిస్తే రాకుండా కోర్టుకి వెళ్తే అది తప్పు అవుతుందా రైట్ అవుతుందా సార్? అటు వాళ్ళ తప్పు. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ ఏదైనా సరే సార్, వీళ్ళు ఎలాంటి సంకేతాలు ఇచ్చారంటే పబ్లిక్ కానీ ఆ కాంట్రాక్టర్లు కానీ ఎలాంటి సంకేతాలు ఇచ్చారంటే ఇంక మేము వచ్చాం మీ పని ఆగిపోయింది అటువంటిది ఉండకూడదు. ప్రభుత్వం మారిన ప్రభుత్వం అది పార్టీ కాదు కదా. అప్పుడు ఏమనాలంటే మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నేనే పలానా కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చాను అనే ఫీలింగ్ లో ఉండాలి, ఉండి దాన్ని ఎలాగ రివైజ్ చేయాలని చేయాలి. అలాగే చేయకుండా ఈ దుందుడికి చర్య, ఇప్పుడు బేసిక్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దుందుడుగా ఎందుకన్నారంటే వీళ్ళు తాలూకా ప్రతీకారం తీర్చుకునేటట్టుగా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ మెసేజ్లు కానీ పబ్లిక్లో వెళ్తున్నవి, ఇవి రాంగ్ తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టార్టప్ ఏరియా నుంచి అది వెనక్కి వెళ్ళిపోవడం కొంతవరకు పర్యావరణ విధంగా మంచిది అనుకున్నా వాళ్ళు కూడా పిలిచి వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు లోకసభ మాట వాస్తవం, కానీ వాళ్ళు కేసులకు వెళ్లకుండా ఎటుకు వెళ్లకుండా, ఎందుకంటే చాలా చట్టబద్ధత లేదు ఇక్కడ. మీరు ఒక మాట చెప్పండి సత్య గారు, వాళ్ళందరూ వెనక్కి తగ్గడం అనేటువంటిది ఒక మాట, సింగపూర్ వాళ్ళు ఉన్నారు ఇవాళ శాంతం వెళ్ళిపోయారు వదిలేసుకుని, లేకపోతే ఈ లూలు కంపెనీ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, అవన్నీ అవి ఆపడమా లేకపోతే దానివల్ల రాష్ట్రానికి నాశనం ఏమన్నా జరిగిపోతుందా?
రాష్ట్రానికి నాశనం కాదండి, తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదు. సంకేతం ఓకే, నేను అనేది సరే, సంకేతం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది, దాని వల్ల రాష్ట్రానికి ప్రజలకి దాన్ని ఎలా తీసుకుంటాం అది కాదు. కంచె మీద ఏదైనా గుడ్డ పడింది అనుకుంటే దాన్ని ఎలా తీసుకుంటాం, చిరగకుండా తీసుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు అంటే జబర్దస్తిగా లాగుతున్నాడు. ఈయనకి ఒక మాట, ఎమికబుల్ గా అవుతుందని మీరు నమ్ముతున్నారా? అవుతుందండి, ఎందుకు అవుతుంది? రైట్, అంటే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ కేసారు 100 కోట్ల రూపాయలు పెనాల్టీ పడింది, ఎమికబుల్ గా అయ్యిందా పోయిన అక్కడ ఏమైనా ఆగిందా? మీరు రాజధాని గురించి ఇంత ముందు పెద్ద ఎత్తున అలాగే మీరు చాలా ప్రయత్నించారు రాజధాని గురించి. సత్యా గారు చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే కేసు పెడితే ఇప్పుడు ప్రభుత్వం మారగానే నేను అనేది అది కాదు.